ఏపీ జగన్ సర్కార్పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. రజనీకాంత్ తన అభిప్రాయం చెప్తే వైసీపీ నేతలు విమర్శలు చేయడం ఏంటన్నారు. వైసీపీ పిక్ పాకెటర్లు రజనీకాంత్ ని తిట్టడం కరెక్ట్ కాదన్నారు. వీధి రౌడీలకు వైసీపీ కార్యకర్తలకు తేడా లేదన్నారు. ఇక ప్రధాని మోడీ ఏ విషయంలో గొప్పో చంద్రబాబు చెప్పాలన్నారు. మేడే సందర్భంగా తిరుపతి సిటీలోని సిపిఐ ఆఫీస్ లో జెండా ఆవిష్కరించారు నారాయణ. మనకి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి, ఆయా దేశాల్లో రకరకాల ఉత్సవాలు జరుగుతున్నా ప్రపంచం మొత్తం మీదగా ఒకే నినాదం పైన మేడే కార్మికుల హక్కు దినంగా దీన్ని ప్రకటించి అనేక పోరాటాలు సాగించి చికాగో నగరం రక్తం చెందించేటువంటి రక్తం నుంచి పుట్టినటువంటి జెండా ఎర్ర జెండా, ఆ జెండా ప్రపంచవ్యాప్తంగా కార్మిక సామూహిక ఉద్యమానికి ఒక దీపంగా ఉంది. మన భారత ప్రధాని మోడీ గారు నిజమైన అబద్ధాలు చెప్పడం మొదలుపెట్టారు. పెట్రోల్ ధర పెరుగుతుంది, డీజిల్ ధర పెరుగుతుంది, ప్రైవేటైజ్ చేస్తున్నటువంటి పబ్లిక్ సెక్టర్ నాశనం అయిపోతుంది, కార్మిక వర్గానికి నష్టం వస్తూ ఉంది. ఇది ఒక విధంగా కక్షపూరిత వైఖరి ఏదైనా ఉంటే భారతదేశంలో నెంబర్ 1 మోడీ అయితే, ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 జగన్మోహన్ రెడ్డి. పైపచ్చి మొన్న రజనీకాంత్ వచ్చేదో మాట్లాడిపోయాడు. రజనీకాంత్ ఒక యాక్టరు, అయితే ఒక కల్చరలిస్టు, ఆయన పొలిటికల్ పార్టీ లేదు. ఆయన అభిప్రాయం చెప్పాడు, చెప్పితే అవాకులు చెక్కలు పేలుస్తారు. ఏమైనా ఎవరే వీధిలో జోబులు కొట్టేవాళ్ళందరూ కూడా మాట్లాడతారు. ఆయన గురించి పిట్ ప్యాక్టర్స్, వీళ్ళు రియల్గా పిట్ ప్యాక్టర్స్ లాంటి వాళ్ళు రజనీకాంత్ విధంగా మాట్లాడుతున్నారు. ఇది చాలా అన్యాయం, ఇది నవ్వు.